మీ అందరికీ శుభదినం. కంప్యూటర్ శిక్షకు సహకారం అందిస్తున్న వారు. ఇప్పటి వరకు మీరు మెనూ బార్ యొక్క ఫైల్, ఎడిట్ మరియు వ్యూ ఆప్షన్ల గురించి నేర్చుకున్నారు. ఈరోజు క్లాస్ని ఇంతకుముందు క్లాస్ రివిజన్తో మొదలు పెడదాము. నాన్ ప్రింటింగ్ క్యారెక్టర్స్ అంటే ఏమిటో మీరు చెప్పగలరా? నాన్ ప్రింటింగ్ క్యారెక్టర్స్ ఒక ప్రత్యేకమైన సింబల్స్. ఈ సింబల్స్ మనము ప్రింట్ చేయలేని క్యారెక్టర్స్. ఉదాహరణకు మనం కొత్త లైన్ కోసం ఉపయోగించే స్పేస్ మరియు ఎంటర్ మొదలైన వాటిని చూపిస్తాయి. నాన్ ప్రింటింగ్ క్యారెక్టర్స్ ఈ సింబల్స్ని చూపిస్తాయి కాబట్టే మనము వాటిని నాన్ ప్రింటింగ్ క్యారెక్టర్స్ అంటాము. అండు మరియు రీడుకి మధ్య ఉన్న తేడా ఏమిటో మీరు చెప్పగలరా? అండుని డాక్యుమెంట్లో తప్పులను సరిచేయడానికి ఉపయోగిస్తాము. అండుని ఉపయోగిస్తే ఒక స్టెప్ వెనక్కు వెళ్ళవచ్చు. రీడుని ఉపయోగిస్తే ఒక స్టెప్ ముందుకు వెళ్ళవచ్చు. రెండు ఆప్షన్స్ డాక్యుమెంట్ని సరిచేయటానికే ఉపయోగిస్తాము. మీరు స్టేటస్ బార్ని ఎలా హైడ్ చేస్తారో చెప్పగలరా? స్టేటస్ బార్ని హైడ్ చేయటానికి ముందుగా వ్యూ ఆప్షన్ని క్లిక్ చేయాలి. తరువాత స్టేటస్ బార్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు మీ స్టేటస్ బార్ హైడ్ అవుతుంది. మనము ఫైండ్ అండ్ రీప్లేస్ ఆప్షన్ని ఎందుకు ఉపయోగిస్తామో మీకు తెలుసా? మనము ఫైండ్ ఆప్షన్ని ఉపయోగించి మనకు కావలసిన వర్డ్ను మన డాక్యుమెంట్లో సెర్చ్ చేసుకోవచ్చు. మరియు రీప్లేస్ ఆప్షన్ని ఉపయోగించి ఒక వర్డ్ను వేరే వర్డ్తో రీప్లేస్ చేయవచ్చు. ఇప్పుడు మీరందరూ మీ కంప్యూటర్లను ఆన్ చేయండి. తరువాత మీ రైటర్ ఫైల్ని ఓపెన్ చేయండి. మీరు మీ రైటర్ ఫైల్ని ఓపెన్ చేయటంలో ఇంకా ఏదైనా సమస్యను ఎదుర్కొంటే వీడియో సహాయంతో ఎలా ఓపెన్ చేయాలో నేర్చుకోండి. ముందుగా మీ డెస్క్టాప్లో ఓపెన్ ఆఫీస్ అనే ఫైల్ ఎక్కడ ఉందో గుర్తించండి. తరువాత వీడియోలో చూపిన విధంగా మీ పాయింటర్ను ఓపెన్ ఆఫీస్ ఫైల్ మీదకు తీసుకువెళ్ళి డబుల్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవటం గమనించవచ్చు. అందులో టెక్స్ట్ డాక్యుమెంట్ అనే ఆప్షన్ను గుర్తించి దాని మీద వీడియోలో చూపిన విధంగా డబుల్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఓపెన్ ఆఫీస్ రైటర్ ఫైల్ ఓపెన్ అవటం గమనించవచ్చు. ఈరోజు క్లాస్లో మనం ఇన్సర్ట్ మెనూ గురించి నేర్చుకుంటాము. మీరు ఇప్పుడు చెప్పబోయే విషయాల వంటివి నేర్చుకుంటారు. మాన్యువల్ బ్రేక్ అంటే ఏమిటి? ఫీల్డ్స్ని ఎందుకు ఉపయోగిస్తారు? స్పెషల్ క్యారెక్టర్స్ అంటే ఏమిటి? హైపర్లింక్ని ఉపయోగిస్తే ఏం జరుగుతుంది? హెడర్ మరియు ఫుటర్ అంటే ఏమిటి? రైటర్ పేజ్లో పిక్చర్స్ని ఎలా ఇన్సర్ట్ చేయాలి? తరువాత మీరు డ్రాయింగ్ టూల్ బార్ గురించి కూడా నేర్చుకుంటారు. ఇప్పుడు మీరందరూ మీకు చూపించిన పారాగ్రాఫ్ని టైప్ చేయండి. ఇప్పుడు రైటర్ యొక్క ఈ ఆప్షన్స్ అన్నిటి గురించి కూడా నేర్చుకోవటం మొదలు పెడదాము. ఇన్సర్ట్ మెనూని ఎందుకు ఉపయోగిస్తారు? ఇన్సర్ట్ మెనూని రైటర్ పేజ్లో డేట్ మరియు టైం ఇన్సర్ట్ చేయటానికి,
హెడర్ అండ్ ఫుటర్ ఇన్సర్ట్ చేయటానికి, పిక్చర్స్ ఇన్సర్ట్ చేయటానికి మొదలైన వాటి కోసం ఉపయోగిస్తారు. ఇన్సర్ట్ మెనూలో ఆప్షన్స్ కూడా ఉన్నాయి, వాటిని గురించి మీరు నేర్చుకుంటారు. మాన్యువల్ బ్రేక్ అంటే ఏమిటి మరియు మనము దానిని ఎందుకు ఉపయోగిస్తాము? మాన్యువల్ బ్రేక్ ఉపయోగించి మీరు లైన్, పేజ్, కాలమ్స్ ని బ్రేక్ చేయగలరు. బ్రేక్ అనగా మీరు పేజ్ లేక లైన్ లేక కాలంని ఉన్న ప్రదేశం నుండి కొత్త ప్రదేశంలోనికి తీసుకువెళ్ళగలరు. వీడియోని చూసి మాన్యువల్ బ్రేక్ ఆప్షన్ను ఎలా ఉపయోగిస్తారో నేర్చుకుందాము. ముందుగా మన పాయింటర్ సహాయంతో ఇన్సర్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఆ బాక్స్ లోపల మాన్యువల్ బ్రేక్ అనే ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల డిఫాల్ట్గా పేజ్ బ్రేక్ అనే ఆప్షన్ ఉండటం గమనించవచ్చు. తరువాత మనం మన పాయింటర్ సహాయంతో ఓకే అనే బటన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మన రైటర్ పేజ్ రెండు పేజెస్గా మారటం గమనించవచ్చు. ఇప్పుడు మనం మన పాయింటర్ను మన పారాగ్రాఫ్ లోపల ఒక ప్లేస్లో క్లిక్ చేయాలి. ఇప్పుడు లైన్ బ్రేక్ ఆప్షన్ను ఉపయోగిద్దాం. మన పాయింటర్ సహాయంతో ఇన్సర్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. తరువాత ఓపెన్ అయిన బాక్స్ లోపల మాన్యువల్ బ్రేక్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఓపెన్ అయిన బాక్స్ లోపల లైన్ బ్రేక్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకొని ఓకే బటన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మన రైటర్ పేజ్లో మన కర్సర్ ఉన్న దగ్గర లైన్ బ్రేక్ అయి తరువాత లైన్లోనికి రావటం గమనించవచ్చు. ఇప్పుడు పేజ్ బ్రేక్ ఆప్షన్ని ఉపయోగిద్దాం. దానికోసం మన పాయింటర్ సహాయంతో ఇన్సర్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్ లోపల మాన్యువల్ బ్రేక్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవటం గమనించవచ్చు. ఇందులో పేజ్ బ్రేక్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకొని ఓకే అనే బటన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మన రైటర్ పేజ్ మన కర్సర్ ఉన్న ప్రదేశం దగ్గర పేజ్ బ్రేక్ అయి కొత్త పేజ్లోనికి రావటం గమనించవచ్చు. మనం పై పేజ్లో మన కర్సర్కు ముందు ఉన్నది, తరువాత పేజ్లో మన కర్సర్కు తరువాత ఉన్న పారాగ్రాఫ్ ఉండటం గమనించవచ్చు. ఫీల్డ్స్ ఆప్షన్ని ఎలా మరియు ఎందుకు ఉపయోగిస్తారు? ఫీల్డ్స్ని రైటర్ పేజ్లో డేట్, టైం, పేజ్ నెంబర్, పేజ్ కౌంట్, సబ్జెక్ట్, అదర్ మొదలైనవి ఇన్సర్ట్ చేయడానికి ఉపయోగిస్తారు. ఈ వీడియో సహాయంతో డేట్ మరియు టైం మరియు పేజ్ నెంబర్ను ఎలా ఇన్సర్ట్ చేయాలో నేర్చుకోండి. ముందుగా మన పాయింటర్ సహాయంతో ఇన్సర్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఓపెన్ అయిన బాక్స్ లోపల ఫీల్డ్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవటం గమనించవచ్చు. అందులో డేట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మన రైటర్ పేజ్లో డేట్ ప్రింట్ అవటం గమనించవచ్చు. తరువాత మనం టైంను ప్రింట్ చేయటం కోసం మళ్ళీ మన పాయింటర్ సహాయంతో ఇన్సర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి
ఓపెన్ అయిన బాక్స్ లోపల ఫీల్డ్స్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఆ బాక్స్ లోపల టైమ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మన రైటర్ పేజ్లో టైం కూడా ప్రింట్ అవటం గమనించవచ్చు. తరువాత మనం పేజ్ నెంబర్ను ఇన్సెర్ట్ చేయటం కోసం మన పాయింటర్ సహాయంతో ఇన్సెర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఓపెన్ అయిన బాక్స్ లోపల ఫీల్డ్స్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ అయిన బాక్స్ లోపల పేజ్ నెంబర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మన రైటర్ పేజ్లో పేజ్ నెంబర్ ప్రింట్ అవటం గమనించవచ్చు. తరువాత పేజ్ కౌంట్ను తెలుసుకోవటం కోసం మన పాయింటర్ సహాయంతో ఇన్సెర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఆ బాక్స్ లోపల ఫీల్డ్స్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల పేజ్ కౌంట్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకుంటే మన రైటర్ పేజ్లో ఎన్ని పేజీలు ఉన్నాయో పేజ్ కౌంట్ నెంబర్ ప్రింట్ అవటం గమనించవచ్చు. డేట్ మరియు టైం ఇన్సెర్ట్ చేసేటప్పుడు డేట్ మరియు టైం ఫిక్స్డ్గా ఉంటాయని తెలుసుకుంటారు. అప్పుడు వ్యూ మెనూలోనికి వెళ్ళి ఫీల్డ్స్ నేమ్ను క్లిక్ చేయాలి. మనము హైపర్ లింక్ని ఎందుకు ఉపయోగిస్తాము? హైపర్ లింక్ని ఉపయోగించి ఒక పేజ్లో మీరు అనేక ఫైల్స్ అడ్రస్లను తీసుకురావచ్చు. ఈ లింక్ని ఉపయోగించి మీరు ఫైల్స్ని ఎప్పుడైనా ఓపెన్ చేయవచ్చు. ఈ లింక్ని ఉపయోగించి ఫైల్ను ఓపెన్ చేయటానికి మీరు మౌస్ లేక టచ్ ప్యాడ్లో కంట్రోల్ బటన్ని ప్రెస్ చేసి ఉంచి లెఫ్ట్ బటన్ని ప్రెస్ చేయాలి. దీని అర్థం చేసుకోవటంలో మీరు ఏదైనా సమస్యను ఎదుర్కొంటే వీడియోస్ని చూసి నేర్చుకోండి. ముందుగా మనం మన పాయింటర్ సహాయంతో ఇన్సెర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో హైపర్ లింక్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల 4 ఆప్షన్స్ ఉండటం గమనించవచ్చు. ఇంటర్నెట్, మెయిల్ అండ్ న్యూస్, డాక్యుమెంట్, న్యూ డాక్యుమెంట్ అనే 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ డాక్యుమెంట్ అనే ఆప్షన్ సెలెక్ట్ అయి ఉన్న తరువాత మనం వీడియోలో చూపిన విధంగా క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల మనకు కావలసిన టెక్స్ట్ డాక్యుమెంట్ను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత ఓపెన్ అనే బటన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు తరువాత అప్లై అనే బటన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఈ బాక్స్ లోపల టెక్స్ట్ అనే దగ్గర మనం సెలెక్ట్ చేసుకున్న ఫైల్ యొక్క అడ్రస్ ఉండటం గమనించవచ్చు. ఇప్పుడు క్లోజ్ అనే బటన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మన రైటర్ పేజ్లో ఒక లైన్ బ్లూ కలర్లో వచ్చి దాని కింద మొత్తం అండర్లైన్ అయి ఉండటం గమనించవచ్చు. ఇది ఒక హైపర్ లింక్ ఫైల్. ఇప్పుడు మనం మన పాయింటర్ సహాయంతో ఈ లింక్ మీద డబుల్ క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న ఫైల్ ఓపెన్ అవటం గమనించవచ్చు. ఈ విధంగా మనం వేరే ఫైల్ను మన డాక్యుమెంట్ లోపల హైపర్ లింక్ ఆప్షన్ ద్వారా సేవ్ చేసుకోవచ్చు.
హెడ్డర్ అంటే ఏమిటి మరియు మనం దానిని ఎలా ఉపయోగిస్తాము? హెడ్డర్ పేజ్ పైభాగంలో ఇన్సెట్ అయి ఉంటుంది. హెడర్ ఆప్షన్ ఉపయోగించి మనము టైప్ చేసిన మన పేజ్ పైభాగంలో కనిపిస్తుంది. హెడర్ని పేజ్కి టైటిల్ ఇవ్వటానికి ఉపయోగిస్తారు. మనము హెడర్ని ఒక ఉదాహరణతో అర్థం చేసుకోవాలంటే, హెడర్ పుస్తకం లేక పాఠం యొక్క పేరు లాంటిది. ఇప్పుడు ఈ వీడియో సహాయంతో హెడర్ను ఎలా ఉపయోగించుకుంటామో నేర్చుకుంటాము. ముందుగా మన పాయింటర్ సహాయంతో ఇన్సెర్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్ లోపల హెడర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవటం గమనించవచ్చు. ఆ బాక్స్ లోపల డిఫాల్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మన రైటర్ పేజీలో మన పారాగ్రాఫ్ పైన ఒక బాక్స్ రావటం గమనించవచ్చు. ఆ బాక్స్ లోపల మనం మన పారాగ్రాఫ్కు పేరును టైప్ చేయవచ్చు. మనం ఆ బాక్స్ లోపల కంప్యూటర్ శిక్ష అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి స్టోరీ టైపింగ్ అని టైప్ చేద్దాం. ఇప్పుడు మన పేజీ యొక్క హెడర్లో మనం టైప్ చేసినవి ఉండటం గమనించవచ్చు. ఫుటర్ అంటే ఏమిటి మరియు దానిని ఎలా ఉపయోగిస్తారు? ఫుటర్ని పేజ్ కింద భాగంలో ఇన్సెర్ట్ చేస్తారు. మీరు ఫుటర్ని పేజ్ నెంబర్స్ లేక సమ్మరీస్ వ్రాయటానికి ఉపయోగిస్తారు. వీడియో చూసి ఫుటర్ని ఎలా ఉపయోగించాలో నేర్చుకోండి. ముందుగా మన పాయింటర్ సహాయంతో ఇన్సెర్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో ఫుటర్ అనే ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు ఓపెన్ అయిన బాక్స్ లోపల డిఫాల్ట్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మన రైటర్ పేజ్లో కింద ఒక బాక్స్ రావటం గమనించవచ్చు. ఈ బాక్స్ను ఫుటర్ బాక్స్ అంటాము. ఈ బాక్స్ లోపల ముందుగా డేట్ను ఇన్సెర్ట్ చేయటం కోసం మన పాయింటర్ను ఉపయోగించి ఇన్సెర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఫీల్డ్స్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకొని డేట్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మన ఫుటర్ బాక్స్లో డేట్ రావటం గమనించవచ్చు. మన పాయింటర్ను ఉపయోగించి ఇన్సెర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఫీల్డ్స్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకొని పేజ్ నెంబర్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మన ఫుటర్ బాక్స్లో పేజ్ నెంబర్ మధ్యలో రావటం గమనించవచ్చు. మనము రైటర్లో పిక్చర్స్ని ఎందుకు ఉపయోగిస్తామో మీరు చెప్పగలరా? మీరు మీ రైటర్ షీట్లో ఒక పిక్చర్ని ఇన్సెర్ట్ చేయాలనుకుంటే మరియు దాని గురించి వ్రాయాలనుకుంటే మీరు పిక్చర్స్ ఆప్షన్ని ఉపయోగించవచ్చు. మీరు పిక్చర్స్ను ఎలా ఇన్సెర్ట్ చేయవచ్చో వీడియో సహాయంతో నేర్చుకోవచ్చు. ముందుగా మన పాయింటర్ సహాయంతో ఇన్సెర్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఆ బాక్స్ లోపల పిక్చర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఆ బాక్స్ లోపల ఫ్రమ్ ఫైల్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల మనం మన కంప్యూటర్లో మనకు కావలసిన ఇమేజ్ను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత ఓపెన్ అనే బటన్ మీద క్లిక్ చేయాలి.
ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న పిక్చర్ మన రైటర్ పేజీలోనికి రావటం గమనించవచ్చు. ఇప్పుడు డ్రాయింగ్ టూల్ బార్ గురించి నేర్చుకుందాము. డ్రాయింగ్ టూల్ బార్లోని సర్కిల్, రెక్టాంగిల్, స్టార్ మొదలైన ఆప్షన్స్ ను ఉపయోగించి మీరు డ్రాయింగ్స్ గీయవచ్చు. ఈ వీడియో సహాయంతో డ్రాయింగ్ టూల్ బార్ను ఎలా ఉపయోగించాలో నేర్చుకుంటాము. ముందుగా మనం మన పాయింటర్ సహాయంతో కింద ఉన్న డ్రాయింగ్ ఆప్షన్ లోపల ఓవల్ టూల్ను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత మన రైటర్ పేజ్లో మన పాయింటర్ సహాయంతో లెఫ్ట్ క్లిక్ను ప్రెస్ చేసి ఉంచి ఒక ఓవెల్ను గీయాలి. వీడియోలో చూపిన విధంగా ఒక ఓవెల్ను గీయాలి. తరువాత మనం డ్రాయింగ్ టూల్ బార్ కోసం మన పాయింటర్ సహాయంతో వ్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఓపెన్ అయిన బాక్స్ లోపల టూల్ బార్స్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకొని తరువాత ఓపెన్ అయిన బాక్స్లో డ్రాయింగ్ టూల్ బార్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మన రైటర్ పేజ్లో డ్రాయింగ్ టూల్ బార్ రావటం గమనించవచ్చు. మనం మన పిక్చర్ను సెలెక్ట్ చేసుకొని మన డ్రాయింగ్ టూల్ బార్లోని ఆప్షన్స్ను కూడా ఉపయోగించుకోవచ్చు. ముందుగా మనం లైన్ స్టైల్ను మార్చటం కోసం వీడియోలో చూపిన విధంగా మనం ఈ బాక్స్ లోపల ఒక డాటెడ్ లైన్స్ను సెలెక్ట్ చేసుకుందాము. ఇప్పుడు మనం గీసిన డ్రాయింగ్ యొక్క అవుట్లైన్ డాటెడ్లోనికి మారటం గమనించవచ్చు. తరువాత ఆప్షన్ లైన్ సైజ్. ఈ ఆప్షన్లో మనం ఈ అప్ యారో ప్రెస్ చేస్తుంటే మన డ్రాయింగ్ యొక్క అవుట్లైన్ యొక్క సైజ్ పెరగటం గమనించవచ్చు. తరువాత ఉన్న లైన్ కలర్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకొని మనకు కావలసిన కలర్ను సెలెక్ట్ చేసుకుంటే మన డ్రాయింగ్ యొక్క అవుట్లైన్ ఆ కలర్లోనికి మారటం గమనించవచ్చు. ఇప్పుడు మనం మన డ్రాయింగ్ లోపల ఏరియా ఫిల్ అయిన కలర్ను కూడా మార్చవచ్చు. దానికోసం ఏరియా అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో మనకు కావలసిన కలర్ను సెలెక్ట్ చేసుకొని కింద ఉన్న ఓకే అనే బటన్ మీద క్లిక్ చేస్తే మన డ్రాయింగ్ లోపల ఆ కలర్ రావటం గమనించవచ్చు. ఇప్పుడు మన పాయింటర్ను డ్రాయింగ్కు కొంచెం పక్కన క్లిక్ చేస్తే మన డ్రాయింగ్ మనం సెలెక్ట్ చేసుకున్న కలర్తో మనం సెలెక్ట్ చేసుకున్న లైన్ సైజ్ మరియు మనం సెలెక్ట్ చేసుకున్న లైన్లోనికి రావటం గమనించవచ్చు. ఈ విధంగా మనం డ్రాయింగ్ టూల్ బార్ను ఉపయోగిస్తాము. మళ్ళీ మనం మన డ్రాయింగ్లో ఏదైనా చేంజెస్ చేయటం కోసం డ్రాయింగ్ మీద క్లిక్ చేయాలి. మనం డ్రాయింగ్ మీద క్లిక్ చేసిన తరువాత డ్రాయింగ్ టూల్ బార్ ఓపెన్ అవటం గమనించవచ్చు. ఈరోజు క్లాస్ని ముగించే ముందుగా మీ రైటర్ ఫైల్ను క్లోజ్ చేయండి. ఈ వీడియో సహాయంతో మనం రైటర్ ఫైల్ను ఎలా క్లోజ్ చేయాలో నేర్చుకుంటాము. ముందుగా మన పాయింటర్ను వీడియోలో చూపిన విధంగా క్లోజ్ బటన్ దగ్గరకు తీసుకువెళ్ళి క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల సేవ్, డిస్కార్డ్, క్యాన్సిల్ అని 3 ఆప్షన్స్ను గమనించవచ్చు. ఈరోజు మనం మన ఫైల్ను సేవ్ చేయటం లేదు, కనుక డిస్కార్డ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మన రైటర్ ఫైల్ క్లోజ్ అవటం గమనించవచ్చు. కంప్యూటర్ని సరైన విధానంలో షట్ డౌన్ చేయండి. ఈరోజు క్లాస్లో మీరందరూ మాన్యువల్ బ్రేక్ అంటే ఏమిటో మరియు ఫీల్స్ని ఎలా మరియు ఎందుకు ఉపయోగిస్తారో మరియు స్పెషల్ క్యారెక్టర్స్ అంటే ఏమిటో
మరియు హైపర్లింక్ని ఉపయోగిస్తే ఏం జరుగుతుందో, హెడర్ మరియు ఫుటర్ అంటే ఏమిటో కూడా నేర్చుకున్నారు. చివరగా పిక్చర్ని ఇన్సర్ట్ చేయటం గురించి మరియు డ్రాయింగ్ టూల్ బార్ ఉపయోగించటం గురించి కూడా నేర్చుకున్నారు. కంప్యూటర్ శిక్షకు సహకారం అందిస్తున్నవారు.